నిన్న మొన్నటి వరకు ఎనిమిది కిలోల టమాటా ధర వంద రూపాయలుండేది ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిలో టమాటా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రూపాయల వరకు పెరగడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వాటిని కొనలేక తారెత్తిపోతున్నారు సాధారణంగా మన దేశంలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక ఏపీ రాష్ట్రాల్లో టమాటో పంటను విస్తారంగా సాగు చేస్తారు సీజన్ ప్రారంభమైన నాటి నుంచి మన రాష్టం మినహా మిగిలిన రాష్ట్రాల్లో టమాటో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఏపీలోని మదనపల్లి ప్రాంతానికి చెందిన టమాటాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది గతంలో లేనంతగా అత్యధికంగా ధర పలుకుతోంది ఇటీవల కురిసిన వర్షాలకు టమాటో తోటలు బురదగా మారడంతో కోత కోసేందుకు కూలీలు లభించడం లేదు దీంతో మార్కెట్కు టమాటో కాయలు తక్కువగా వస్తున్నాయి అంతేకాకుండా మిగిలిన రాష్ట్రాల్లో పంట కాపులేకపోవడం కూడా ధర పెరగడానికి కారణమై ఉండొచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి టమాటో మార్కెట్కు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రతి సీజన్లో ఇక్కడ వందల కోట్ల రూపాయల టమాటో వ్యాపారం జరుగుతుంది మదరపల్లి టమాటో మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో నూట ఇరవై నాలుగు రూపాయల ధరపలికి చరిత్ర సృష్టించింది అన్నమయ్య జిల్లాలో వేసవి కాలమైన మార్చి ఏప్రిల్ మే మాసాల్లో సుమారు రెండు వేల రెండు వందల పద్నాలుగు హెక్టార్లలో టమాటో సాగైంది అధికారులు పేర్కొన్న ప్రకారం ఈ నెల ఇరవై ఐదున మదనపల్లి మార్కెట్కు పదమూడు వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నుల టమాటో వచ్చింది అప్పటి నుంచి మార్కెట్కు టమాటో దిగుబడులు రావడం క్రమేణా తగ్గుతూ వచ్చింది ఈ నేపథ్యంలో శుక్రవారం ఏడు వందల యాభై టన్నుల టమాటో కాయలు రావడంతో ఒక్కసారిగా ధర పెరిగి నూట ఇరవై నాలుగు రూపాయలు కిలో వరకు పలికింది డిమాండ్ సప్లైల మధ్య పొంతన లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు కూరగాయలు ఎక్కువగా పండే ప్రాంతాల్లో అకాల వర్షాలు కురవడం పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో కూరగాయల సరఫరా తగ్గిందని పేర్కొంటున్నారు నిన్న మొన్నటి వరకు టమాటోను అడిగే నాదుడే లేకపోవడంతో పలువురు రైతులు పొలాల్లోనే పంటను కోత కోయకుండా అలాగే వదిలేశారు పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల రైతులు ఉన్నారు అయితే అనుకోకుండా ఒక్కసారిగా గత వారం రోజులుగా టమాటో ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి దీంతో ఒక్కసారిగా టమాటో రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుండగా సాధారణ ప్రజల ముఖాలు మాత్రం దిగులుగా మారాయి ఇప్పటికైతే పొలాల్లో కోతలు ఎండిపోయి వదిలేసిన తోటలకు కూడా మరోసారి చిగురు వచ్చే అవకాశం ఉండటంతో ఎరువులు మందులు పిచికారీ చేస్తున్నారు ఇదే ధరలు మరిన్ని నెలలు కొనసాగితే తాము అప్పుల ఊబిలో నుంచి బయటపడతామని పలువురు రైతులు ఆశాభావంతో ఉన్నారు ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా తిరిగి టమాటో పంట పండి దిగుబడులు విస్తారంగా మార్కెట్కు వస్తే కానీ ధరలు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు రానున్నది వర్షాకాలం కాబట్టి టమాటో ధరలు అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఎప్పుడొస్తుందో మరి చూడాలి